స్పీడ్గా ఆలు బఠానీలు ఇట్లా కరివేపాకు కలిపి మిక్సీ పట్టించానండి. ఇప్పుడు పెనం పెట్టాను. ఆలు బఠానీలు ఉడికించేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. దీంట్లో ఆ పేస్ట్ని వేసుకుంటాను. ఆయిల్ హీట్ అయింది. చూడండి కరివేపాకు ఆలు బఠానీలు ఇట్లా వేగిన వరకు కొద్దిసేపు బఠానీ ఇట్లా కనిపించే కనిపించినట్టు మిక్స్ చేసుకోవాలండి. మరి ముద్దగా చేసుకోకూడదు. హాఫ్ స్పూను సాల్ట్ వేసుకున్నాను. హాఫ్ స్పూను కారం వేసుకున్నాను. పసుపు హాఫ్ స్పూన్ వేసుకున్నాను. అలాగే 1 కప్ వాటర్ తీసుకున్నాను. టమాటాలు కట్ చేసి వేసుకున్నాను. చిన్న సైజ్ టమాటా వాటర్ వేసుకున్నాను. ఇవన్నీ బాగా మగ్గిన వాళ్ళ దగ్గరికి కొద్దిసేపు మూత పెట్టద్దు. బాగా దగ్గరికి అయిపోవాలి. లేదని నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఏమైనా చెప్పాలంటే కామెంట్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు చాట్ మసాలా వేస్తాను. చూడండి రెడీ అయిపోయింది. స్పీడ్ అన్నాను కదా, స్పీడ్ స్పీడ్గా చెప్పేస్తున్నాను. ఇంకా దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు నేను క్యారెట్ తురుము వేసుకున్నానండి. ఇంకోటండి పైన ఆనియన్స్ వేసుకొని ఇట్లా సర్వ్ చేసుకున్నాను. ఇందులో ఇంకా కొత్తిమీర ఏమైనా వేసుకోవచ్చు మీ ఇష్టం, కానీ చాలా బాగుంటుందండి. కొద్దిగా నిమ్మకాయ పిండుకొని సర్వ్ చేసుకుంటే చాలా సూపర్ ఉంటుందండి.